ప్రజల ఆంక్షలు నెరవేరిన రోజు రాజకీయ రికార్డులను తిరగరాసి నూతన చరిత్రకు నాంది పలికిన రోజు మార్పుకు శ్రీకారం చుట్టిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి నేటికి రెండేళ్లు పూర్తైన శుభ సందర్భంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల గురించి ప్రసంగించారు కోడమూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ జరదొడ్డి సుధాకర్. పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మొట్టమొదటిసారిగా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కోడమూరు నియోజకవర్గంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, ప్రజలు ఈ రెండేళ్ల పాలనలో ఒక గ్రామ స్థాయిల నుంచి చూసుకుంటూ వస్తే గ్రామ పరిపాలన వ్యవస్థ తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా. అదేవిధంగా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రజలు ఎక్కడ ఒక మండల స్థాయిలోకి వెళ్లకుండా లేకపోతే జిల్లా స్థాయిలోకి వెళ్లకుండా గ్రామ పరిపాలననే ఉండాలి, ప్రజలు కష్టపడకూడదు అనే ఉద్దేశంతోనే గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ఒక సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రజలు ఆరోగ్యంగా అదేవిధంగా ఎక్కడో ఇంతకుముందు గ్రామ స్థాయిలో ఆర్ఎంపీ డాక్టర్లతోనే సరిపడుకున్న పరిస్థితి, కానీ ఇప్పుడు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు రావడం ద్వారా మనకి ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా తీర్చడం జరిగింది. కాబట్టి మనం ఏదో అభివృద్ధి అంటే ఎక్కడో హైటెక్ సిటీ ఇంతకుముందు లేకపోతే ఒక పెద్ద బంగ్లా కట్టడమో అది కట్టడం కాదు, అభివృద్ధి కాదు. అది ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఏ విధంగా డెవలప్ అవుతుంది విద్యార్థుల్లో, అదేవిధంగా రైతులు ఏ విధంగా ఆర్థికంగా స్థిరపడుతున్నారనే అది చూడాలి. కానీ అభివృద్ధి అంటే ఏదో మనం పెద్ద పెద్ద బంగ్లాలు కడితేనో లేకపోతే ఒక హైటెక్ సిటీ కడితేనో లేకపోతే ఇంకోటి ఏదో కడితేనో అది కాదు, ఒక అమరావతి కడతాయని కాదు. మనం ఎప్పుడైనా సరే అభివృద్ధి అనేది ఒక ప్రతి ఒక్క మనిషి ఆర్థికంగా స్థిరపడాలి అనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్లియర్ కట్గా ఉన్నారంటే ప్రతి ఒక్క మనిషి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందినప్పుడే ఆత్మహత్యలు తగ్గుతాయి, అదేవిధంగా మనకి భారం కూడా తగ్గుతుంది, ప్రభుత్వం పైన కానీ ప్రజలు మళ్ళా ప్రజలపైన కానీ భారం తగ్గుతుందనే ఉద్దేశంతోనే అన్ని ఆర్థిక వ్యవస్థని స్థిరపరచుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు. ఇంకేంటంటే ఎక్కడ చూసినా కానీ పరిపాలన వ్యవస్థలో దిశా చట్టాలు తీసుకురావడం వల్ల కానీ అదేవిధంగా మనకు ఈ 50% రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్ తీసుకురావడం కానీ అదేవిధంగా చాలా మార్పులు తీసుకొచ్చారు పరిపాలన వ్యవస్థలో కూడా. ఇంతవరకు ఎన్నో ముఖ్యమంత్రులు దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు, కానీ ఇలాంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఒకప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పుడు పరిపాలన ఏ విధంగా అని క్లియర్ కట్గా ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనేది క్లియర్ కట్గా భారతదేశంలో కాదు ప్రపంచంలో చూస్తున్నారు మన వైపు. ఎందుకంటే కరోనా వచ్చిన కరోనా కష్టకాలంలో కానీ సర్వే చేయడంలో కానీ కరోనా టెస్టులు చేయడంలో కానీ రోజుకి 70,000-80,000 లక్ష టెస్టులు చేపిస్తున్నారు. ఎక్కడ మనం పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా టెస్టులే చేపించట్లేదు. అంటే మన పరిపాలన వ్యవస్థ ఆ విధంగా ఉంది, గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కటి ఎవరికైనా కానీ ఒక కరోనా పేషెంట్ ఒక ఇప్పుడున్న పరిస్థితి కరోనా పేషెంట్స్ ఎక్కడ ఆ పేషెంట్కి జ్వరం వచ్చిందా ఇమ్మీడియట్గా థర్మోమీటర్లు తీసుకుపోవడం, టెస్ట్ చేయడం, వాళ్ళని ఐసోలేషన్ సెంటర్కి పంపించడం, ఇలాంటివి గ్రామ పరిపాలన తీసుకొచ్చినప్పుడు ఇలాంటి సాధ్యం. కాబట్టి మన భారతదేశంలో మనకి ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా గర్వపడుతున్నాం మనం మేమంతా. ఇంకా యంగ్ మేమంతా ఫస్ట్ ఎమ్మెల్యేలు కాబట్టి మేము కూడా ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఎంత సంతోషంగా ఉన్నామంటే చెప్పలేనిది. అన్న కింద జగన్ అన్న కింద సైనికుల మాదిరి మేము పరిపాలిస్తున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మాకేంటంటే ఇక్కడ ఈ ఇక్కడున్నే కర్నూలులో మూడు రాజధానులు హైకోర్టు రావడం కూడా మా కర్నూలు ప్రజలకు కూడా రాయలసీమ ప్రజలకు అందరికీ ఆనందంగా ఉంది. మనకి వికేంద్రీకరణ కూడా ఒకటి మనం ఆలోచించాల్సింది ఒకటి వికేంద్రీకరణ అంటే ఒక చోట సెంట్రలైజ్ ఉంటే ఇంతకుముందు మనం హైదరాబాద్ ఏ విధంగా పోగొట్టుకున్నామో ఆ విధంగా ఉండకూడదు. ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానులు తీసుకొచ్చారు. దాన్ని కూడా మనం ఎన్నో మన ఈ పక్కన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు.
కాబట్టి ఆయనైనా గానీ కొంచెం కూడా ఇప్పుడు కూడా ఎన్ని ఈ కరోనా సమయంలో కూడా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే ఒక మీడియా నడ్డం పెట్టుకుంటాడు ఒక పేపర్ నడ్డం పెట్టుకుంటాడు ఏదో ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నాడు నిజంగా నువ్వు ఇంకా సానుభూతి ప్రజల్లో పొందాలంటే ఇలాంటి టైంలో నువ్వు కూడా సానుభూతి పొందొచ్చు అన్నగారు జగన్ మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు నువ్వు వాక్సిన్స్ గురించి మాట్లాడతావు లేకపోతే టెస్టుల గురించి మాట్లాడతావు వాక్సిన్ ఎక్కడ ఎక్కడ ఎవరి చేతిలో ఉంది ఆక్సిజన్స్ ఎవరి చేతిలో ఉన్నాయి అంత సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ కూడా నువ్వు కూడా అడగొచ్చు అడిగితే నీ మీద కూడా ప్రజలకు సానుభూతి పెరుగుతుంది నెక్స్ట్ నా కొంచెం ఒక 1% 2% 1% పెరుగుతుంది నీకు అలా కాకుండా నువ్వు ఎక్కడో హైదరాబాద్ నుండి నాలుగుడల మధ్యలో పెట్టుకొని ఏదేదో మీడియా ముందు ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ అవేర్నెస్ వచ్చింది అవగాహన వచ్చింది మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ల పరిపాలనలో ఎంత అంటే సంక్షేమ పథకాలు ఎవరైనా దేశంలో కాదు ప్రపంచంలో కాదు నేను రేపు ఏం చేస్తాననేది ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు చెప్పగలరా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చెప్పారు సంక్షేమ క్యాలెండర్ అంటే రేపు నెలలో ఏం చేస్తాం ఆగస్టులో ఏం చేస్తాం జూన్లో ఏం చేస్తాం జూలైలో ఏం చేస్తాం ఆగస్టులో ఏం ఇట్లా ప్రతి ఒక్క నెలలో ఏం చేస్తామని ముందరనే ప్రజలకు చెప్పడం అది ఏ రాజకీయ నాయకుడు చేతయిందా ఒక 70 సంవత్సరాలు మనకు రాజకీయం ఉంది కదా ఎవరైనా ఇలాంటి సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేశారా ఈరోజు చెప్పిన మాటలు రాజకీయ నాయకులు రేపు మర్చిపోతున్నాం కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ క్యాలెండర్ ఒక తయారు చేసి ప్రజలకు ముందరనే చెప్పేస్తున్నారు కాబట్టి ఇలాంటి నాయకుడి కింద నేను కూడా ఒక ఎమ్మెల్యే కావడం ఒక జగనన్న అభిమానిగా ఒక ఎమ్మెల్యేగా నేను కావడం సైనికుని మాదిరిగా పనిచేసుకుంటూ అన్నగారికి ఏ విధమైన కానీ నా వరకు కోడుమూరు నియోజకవర్గంలో మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్క గ్రామంలో చాలా నీట్గా ఉన్నారు బాగా పనిచేసుకుంటూ పోతున్నారు కరోనా సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ బాగా పనిచేసుకుంటూ పోతున్నారు ఇంకోటి ఏంటంటే సాక్షి మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండండి కోడుమూరు నియోజకవర్గ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా దూరం పాటించండి మౌత్ మాస్క్ పెట్టుకోండి అదేవిధంగా శానిటైజర్ బయటకు పోతున్న శానిటైజర్ పెట్టుకోండి ఇంటికి వస్తున్న కాల్మం కట్టుకుని ఇంటికి వెళ్ళండి చిన్నపిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉన్న అమ్మ నాన్నలు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాబట్టి అందరికీ ప్రజలందరికీ కరోనాని తరిమికొడదాం మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారి సుపరిపాలన అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ కరోనాని అందరం కలిసి దాన్ని తరిమికొడితే మనం ఇంకా సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇంకా బాగా నెరవేర్చుకుంటూ ముందుకు పోవచ్చు అనేది నా ఉద్దేశం కాబట్టి అన్నగారికి మరొకసారి మీడియా ముందు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ